మీరు వినువారు మాత్రమే ఉన్నారు ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అనేసాడు. మోసం జరిగిపోతుంది మీకు, చాలా వందల సంవత్సరాలుగా క్రైస్తవ్యానికి మోసం జరిగిపోతుంది. వినేవారుగా ఉన్నారంతే. మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపచ్చకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు. 66 పుస్తకాలు దేవుడిచ్చింది ఎందుకంటే భూమి మీద బ్రతికే విధానం ఆయన రాశాడు. మీరు ఎలా బ్రతకాలి, ఎప్పుడెప్పుడు ఏ మందులు వాడాలి, అదే వాక్య ప్రకారం. మీరు ఎలా జీవించాలి, ఎలా పనిచేయాలి, ఎలా ఇవ్వాలి, ఎలా నడవాలి, బైబిల్లో రాశాడు ఆయన. కొత్త పెళ్లి కూతురు వంటలు చేయడానికి వంటల పుస్తకం అనుకుంటుంది. ఎందుకు? రుచికరమైన వంటలు తన భర్తకు పిల్లలకు వండి పెట్టాలని. వంట చేసినంతసేపు పొయ్యి దగ్గర పెట్టుకుంటుంది ఆ పుస్తకాన్ని. వంట చేసే ముందు చాలాసేపు చదువుకుంటుంది ఆ పుస్తకాన్ని. కారం ఎప్పుడు వేయాలి, నూనె ఎప్పుడు వేయాలి, ఉప్పు ఎప్పుడు వేయాలి, ఈవేళ తిని రేపటికి బహిర్భూములో విడిచిపెట్టబడిన ఆహారం కోసం, లేదా ఈవేళ తిన్న ఆహారంతో ఈవేళంతా శరీరాన్ని బ్రతికించడానికి నీరసం లేకుండా మెలకువగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆహారాన్ని కేవలం 24 గంటలు నిన్ను నిలబెట్టడానికి ఉపయోగించే ఆహారం కోసం ఇంత జాగ్రత్తను తీసుకుంటున్నావు. మృత్యువు తరువాత నీ ఆత్మను యుగయుగాలు నిలబెట్టే వాక్యాన్ని మాత్రం జీవాహారం. క్షయమైన ఆహారాన్నే నువ్వు ఇంత చక్కగా పట్టుదలతో అనుభవంతో చదువుకొని సాధిస్తున్నావు, వండుతున్నావు, తింటున్నావు. భూమి మీద 60 ఏళ్ల జీవితం బ్రతుకు కోసమే నువ్వు ఇంత ఆలోచన కలిగి శరీరాన్ని పెంచి పోషించుకుంటున్నావే. చావు వరకు బ్రతికుండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నావే. చావు తర్వాత బ్రతికుండాలన్నవి అనుకోవా? చావు తర్వాత కూడా బ్రతికి ఉండాలి అనడానికి చావుకు ముందు ఈ పుస్తకాన్ని చదవాలి. పుస్తకం ప్రకారంగా జరిగించాలి. అందుకే ఉన్నాడంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు అన్నాడు. దీని గురించి ఆయన వివరణిస్తూ 2వ అధ్యాయం యాకోబు పత్రికలో 14వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం యాకోబు పత్రికలో 14వ వచనం నుంచి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి క్రియలు లేని విశ్వాసం అతనిని రక్షింపగలదా అన్నాడు. చూడండి, నాకు వంటొచ్చు 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 అని చెప్పుకోవడం కాదు, ఆ వంట చేసి తినాలి. నీకు వంటొస్తే ఆకలి తీరదు, వంట చేసుకొని తినకుండా ఉంటే ఆకలి తీరదు. వంట చేసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. అలాగే 14వ వచనంలో మహానుభావుడు ఏమని రాయించాడు చూడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే విశ్వాసం అతను రక్షింపగలదా? 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబురాలే ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇక సమాధానముగా విల్లుడి చలికాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము?
అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది వంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసం అన్నది నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతునని చెప్పును దేవుడు ఒక్కడేని నువ్వు నమ్మితే అలాగే నమ్మడం మంచిది అయినప్పటికీ దయ్యములు నమ్మి వణుకుచున్నవి నీకు వాటికి తేడా ఏముంది అలాగు నమ్ముట మంచిదే దయ్యములు నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనుగోరుచున్నావా అన్నాడు వ్రాయబడిన మాటలు జీవితాలలో అనుకరణకు తేవాలి వచ్చేసి వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి మీకు వచ్చి విని వెళ్ళిపోతే మీకేం ప్రయోజనం ప్రయోజనం లేనిది రావటం పోవటం వినటం ప్రయోజనకరమైనది రావటం వినటం చేయటం ప్రయోజనమైనది రావటం వినటం చేయటం రావటం వినటం వరకే నువ్వు పరిమితైతే చేసేది ఎప్పుడు చెప్పు చేయకపోతే ఏమన్నా నష్టమా అని మీరు అనుకోవచ్చు చేయకపోతే ఏమైనా నష్టం ఉందా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకరాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము అనగా మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలలోని సారాన్ని బట్టి పరలోకంలో ఉన్న దేవుడిష్టం మనకెడ తెలిసండి భూమి మీద నువ్వు అంటావనే దేవుడు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టం ఏంటో నాకేం తెలుసండి అని నువ్వు అంటావనే 66 పుస్తకాలు చేసి నీ చేతిలో పెట్టాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు పరలోకానికి వెళ్ళిపోవడం అంటే ఏంటి ఈజీ అనుకుంటున్నావా అని పొరపడుతున్నావు ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చు కానీ పరలోకానికి వెళ్ళటం అనేది అసంభవం దేవుని మాటలు చేయకపోతే ఎంసెట్లో నేను ర్యాంక్ ఉందని నువ్వు అనుకుంటున్నావేమో లేదంటే పలానా చైతన్య వాడికి చైతన్య స్కూల్ వాడికి లేదంటే టాలెంట్ స్కూల్ వాడికి లేదంటే ఇంకేదో స్కూల్ వాడికి ఎంతమందికి కొన్ని వందల ర్యాంకులు వచ్చేసాయి వేలు ర్యాంకులు వచ్చాయని చూపిస్తున్నారు ఇప్పుడు భూమి మీద నువ్వు దేన్నైనా నువ్వు సాధించవచ్చేమో కానీ పరలోకాన్ని మాత్రం సాధించరావు ఎందుకంటే కొంతమందే వెళతారు ఎక్కువ మంది వెళ్ళరని చెప్పేశాడు అక్కడే పరలోకంలోకి అందరూ వెళ్ళరు కొంతమందే వెళతారు వచనం 13 ఏడాధ్యాయం 13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునయ్యున్నది దాని ద్వారా ప్రవేశించేవారు నాశనానికి పోయేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునయ్యున్నది గనుక దాన్ని కనుగొనువారు కొందరే ఇక్కడెవరు కోటాను కోట్ల మందిలో కొందరే వెళ్తారట పరలోకం చూడండి కోటాను కోట్ల మంది అండి ప్రపంచం ఈరోజు 670 కోట్లు మరి గత తరాల్లో ఎంతమంది ఈ తరంలో 670 కోట్లు ఉన్నారు మరి గత తరాలలో ప్రతి నిమిషానికి ఒకటి చస్తున్నాడు నిద్రపడుతున్నారు ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఒకటి చస్తున్నాడు ఇద్దరు పడుతున్నారు అధిక జనాభా పెరిగిపోతుంది కిందటి తరాల్లో కోట్ల మంది అంతకుముందు తరాల్లో కోట్ల మంది చచ్చిపోతున్నారు వీళ్ళంతా బతికిన తర్వాత చచ్చిపోతారు కదా ఆవిష్కారం అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఏమైపోతున్నారు మీరు అనుకుంటున్నారు నాశనానికి పోతున్నారు ఆ ద్వారమున పోవువారు
ఆ ద్వారమును పోవారు ఆ అనేకులు నాశనానికి పోయే ద్వారాన్ని పోయేవారు అనేకులు ఇరుకు ద్వారం పోయేవాళ్ళు కొద్దిమందే అంటే ఇక్కడ కోట్ల మందిలో కొద్దిమందే పరలోకానికి వెళ్తారనే విషయాన్ని దేవుడు చెప్పాడు చెప్పాడు కదా మనం బతుకున్నప్పుడు చెప్పాడు కదా అందరూ వేసైపోతారని ఎవడన్నాడు అది దొంపడబడ్డది అది అందరూ వేసైపోయారట అందరూ వేసైపోతారట లేకపోతే ప్రెషర్ పాత్రం లీక్ అని అయిపోవాలి అందరు ఎలా వేసవుతారు కనుక చాలా అన్యాయం జరుగుతుంది ప్రపంచంలో క్రైస్తవులు అనుకుంటారు చస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు పాస్టర్లుగా అనుకుంటున్నాడు సంఘానికి అదే చెప్తాడు మీరు బాప్తిసం పొందండి చాలు పరలోకానికి వెళ్ళిపోతారంటాడు ఒకడైతే బాప్తిసం పొందితే పరలోకానికి వెళ్ళిపోతావా పుట్టగానే అన్నమే తినలేవు నువ్వు బాప్తిసం పొందాలంటే అప్పుడే పుట్టాడు దేవుళ్ళు అని అర్థం బాప్తిసం పొందాలంటే అప్పుడే దేవుళ్ళు పుట్టాడని పుట్టగానే నువ్వు అన్నమే తినలేవు ముందు నీళ్లు గ్లూకోజ్ వాటర్ లేదా వాటర్ పోయాలి నీ నోట్లో నాలుగు చాపరించడానికి కొన్ని సంవత్సరాల తర్వాత అన్నప్రసన్నం చేస్తారు కొంచెం అన్నం అధిక మెత్తగానే మెతుకులు తినేస్తే అరగవని కొన్ని సంవత్సరాల తర్వాత తప్పుడు తినడం మొదలెడతావు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు గడిస్తేనే కానీ తినలేవే బాప్తిసం పొందినవాడు రక్షింపబడిపోతాడు అనే బైబిల్లో ఒక పదం చూసి ఇక బ్రతికే అవసరం లేదనుకుంటున్నారు క్రీస్తు సంఘం వాళ్ళు నకిలీ క్రీస్తు సంఘాలలో ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో వాళ్ళంతా దొంగలు వాళ్ళు మీరు బాప్తిసం పొందే చాలు పరలోకం గడిపోతారు అంటాడు అంతే బాప్తిసం పొందితే పరలోకం గడిపోతారు మీరు పుడితే చాలు కరెక్ట్ అయిపోతారు అన్నట్టు ఉంది మీరు పుడితే చాలు కమిషనర్ అయిపోతారని ఉంది మీరు పుడితే చాలు డాక్టర్ అయిపోతారని ఉంది ఎవడు ఒక సన్నాసి పుట్టిన తర్వాత జీవితంలో ఎంతో చదవాలి రా ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా కష్టపడాలి ఫీజులు కట్టాలి ట్యూషన్స్ పెట్టుకోవాలి రాత్రింబవళ్ళు చదవాలి చదివి ఒక ఐదు ఐదు సంవత్సరాల తర్వాత చదవాలి ఒక ఆరేళ్ళు ఒక మూడేళ్ళు ఒక నాలుగేళ్ళు చదివితేనే కానీ నువ్వు ఇంతటి వాడు అవ్వే బాప్తిసం ముందుగానే పరలోకానికి వెళ్ళిపోతావని చెప్పేస్తావా రక్షణ ప్రారంభమైంది అంతే బాప్తిసం ముందుగానే రక్షణ లోనికి వచ్చావు ఆ రక్షణను కడ వరకు కొనసాగించాలి నువ్వు ఆ రక్షణను కడ వరకు కొనసాగించాలి అంటే కడ వరకు అంటే అర్థం ఏంటి సాయంకాలం వరకు కాదు నీ పోయేకాలం వచ్చినంత వరకు అందుకే ఈ యాకోబు పత్రికలో మత్తయి సువార్త 7:21 ఇలా చదివారు ప్రభువా ప్రభువాను అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో గలడు పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించి 24 ఏమంటాడు చూడండి కాబట్టి అదే మత్తయి సువార్త 7:24 ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడే ఈయన మాటలు విని నేను పంచే రొట్టెలు తిని మిగిలిపోయిన గంపెత్తుకొని నెత్తి నెట్టుకుని బాగోడదాం యేసుప్రభు మాటలు వినడానికి చాలామంది వచ్చారు వేల మంది వచ్చేవారట ఎందుకు ఇటు విని మారిపోదామనే దొంగలు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి భోజనాలు పెట్టేస్తాడు పర్వాలేదు నాన్ వెజ్ 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది అబ్బో గంపలకెత్తేశారు అయ్యి బాబో కనుక వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఫిష్ కర్రీతో ఆయన చపాతీలు ఇస్తాడు పరోటాలు ఇస్తాడు మిగిలిపోయింది ఏదైనా బ్యాగ్ తెచ్చావా అందరికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఏమంటున్నాడు 24 ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును నువ్వు విన్న వాక్యం ప్రకారంగా నువ్వు బ్రతకాలి అలా బ్రతికే వాళ్ళు ఎక్కడ కడతారు ఇల్లు బండ మీద కట్టుకున్నారట ఇల్లు బండ మీద ఆవిడేం జరిగిందట వాన కురిసెను 25 వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరా ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ఇక్కడ రెండో క్యాడర్ ఎక్కువ క్యాడర్ ఇదే రెండోదే మొదటి క్యాడర్లు ఎవరుండరు
బండమే దేవుడని ఇల్లు కడతాడు. ఒక స్టోన్ పగలగొట్టడం చిన్న మాట. ఆ స్టోన్ బండ పగలగొట్టుకుని అందులోంచి పునాది రావడం ఏది గుణపంతో మట్టి తవ్వేసేయగలం గాని, మట్టిలోంచి పునాది తీసుకురాగలం గాని బండ మీద పునాది అంటే కష్టమేనండి. కనుక పీడి సుందర గారు మాటలు మనం వినలేమండి. మన ఇంటి పక్కన పాస్ట్ ఉన్నాడు, వాడు ఇసుకలో పునాది వేసేయమంటాడు. అది ఉత్తి గోకేయడం ఇలా లేపేయటం ఇసుక అంటే ఎలాగా భక్తి ముందే పనులకు వెళ్ళిపోతా అంటాడు, రక్షణ ముందేసే అంటాడు. 25 వచ్చిన వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసురా ఇంటి మీద కొట్టిన కాలు దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26 ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వారు, చూడండి ఇక్కడ 26 ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వారు ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న మహాజ్ఞానిని పోలి ఉండనున్నాడా. బుద్ధిహీనుడు దరిద్రుడు, అరే కర్ర గుచ్చేసి ఆఖరి 4 కర్రలు గుచ్చేసి కట్టేస్తారా పైన, లేకపోతే గాలి వచ్చి వర్షం వస్తే గుడిసి పడిపోద్దురా మీద, ఇల్లు పడిపోద్దురా మీద, ఎందుకంటే ఇసుక మీద వేసావు. అందుకే అన్నాడు 27 వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పటిది కూలబడను దాని పాటు గొప్పదని చెప్పాడు యేసుక్రీస్తు. పడిపోయింది ఇల్లు, ముఖ చెక్కలైపోయింది. కనుక దేవుని మాటలు విని వాటి చెప్పున చేయాలన్నాడండి. లోకాసువార్త 8:21 చదవండి. లోకాసువార్త 8:21 దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు అన్నాడు. చూడండి యేసుప్రభు, ఇంతకీ యేసుప్రభుకు అమ్మగా కానీ యేసుప్రభుకు సోదరుగా కానీ సోదరుడుగా కానీ ఉండాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు తమ్ముడుగా యేసుక్రీస్తు చెల్లిగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా భూమి మీద? క్రైస్తవుడు క్రైస్తవురాలు అని పేరెట్టుకున్నావు కదా, అది దొంగ పేరది. దేవునికి దాసుడు కావాలి, కానీ మనకు దేవదాసుని పేరు రాగానే మందు గుర్తొచ్చేది. ఏంటో దరిద్రుడు ఆ నవలు రాసిన తర్వాత వెదవ సినిమాలు తీసి దేవదాసు అని పేరు వినగానే ఎవడైనా తాగుబోతుంది ఒక దేవదాసురా బాబు అంటారు. చూడండి అది వాడు దేవదాసు అయిపోయాడు. అసలు నిజంగా దేవుని దాసాడు, నిజంగా దేవునికి దాస కాదండి వాడు. దొంగ బాలిస అయిపోయాడు, మందుకు దాసువాడు. మందుదాసు అన్నాడు వాడిని. మందుదాసు అనకుండా దేవదాసు ఏంటి? మందుకు దాసుడిని దేవదాసు ఎలా అవుతాడు? పేరు వేరు, జీవితం వేరు. అలాగే క్రైస్తవురాలు క్రైస్తవుడు, కానీ ఎవరికి నువ్వు నిజంగా క్రైస్తవుడువా? నువ్వు చెల్లివా ఆయనకి? నువ్వు నిజంగా ఆయనకి తమ్ముడువా? యేసుక్రీస్తు మీ అన్నయ్యనా? అన్నయ్య తిరిగి వాక్యం అప్లై అవ్వాలి నీకు. ఏమని? దేవుని వాక్యము విన్న నీవు దాని ప్రకారమే జరిగిస్తే వాళ్ళే ఆయనకి తల్లి అవుతారట, ఆడవాళ్ళు చెల్లెళ్ళు అవుతారట, మగవాళ్ళు అయితే తమ్ముళ్ళు అవుతారట. యశుబ్రోదర్ గౌరవ వచ్చేసి అయ్యా మీ తండ్రి గారును మీ తల్లి గారును మీ చెల్లెళ్ళు మీ లేదా మీ తమ్ముళ్ళు వచ్చారు అని చెప్పగానే యశుప్రభు అన్న మాట్లాడేవి, ఎవరు నా తల్లి? మళ్ళా చదువునా, దేవుని వాక్యమును అందుకు ఆయన దేవుని వాక్యముని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు అని వారితో చెప్పాడు. మరి నువ్వు దేవుని వాక్యముని దాని ప్రకారంగా చేస్తున్నావా? ఏదైనా నామకాయ వస్తా వస్తున్నావు వింటున్నావు పోతున్నావు, ఉపయోగమేముంది? వస్తున్నావు వింటున్నావు పోతున్నావు, వస్తున్నావు వింటున్నావు పోతున్నావు, వస్తున్నావు వింటున్నావు పోతున్నావు, వస్తున్నావు వింటున్నావు పోతున్నావు, అంతేనా జీవితాంతం రావటం వింటాం పోవటమేనా? చివరిగా పోతావు మరి, నిన్ను ఎవరికి ఆపడలేడు. నీకు రావడం పోవటం అలవాటైతే వచ్చావు కనుక పోతావు నువ్వు. నీకు రావడం పోవటం అలవాటే కనుక నువ్వు వచ్చావు కనుక నువ్వు నరకానికి పోతావు. చేయకపోతే గుడికొస్తే ఇది సరిపోదు. గుడికొచ్చి కుర్చీలు నింపడం వల్ల ఉపయోగం లేదు. వచ్చిన తర్వాత విన్న వాక్యం ప్రకారంగా నీ జీవితంలో చేయాలి దేవుని కోసం. దేవుని వాక్యము విని దాని ప్రకారం చేయువారే అన్నాడు. చూడండి ఏనైనా యోహాను సువార్త 13:17 వచ్చింది. చూడండి యోహాను సువార్త 13:17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల
మీరు ధన్యులగుదురు ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక విన్నారు ఇప్పుడు ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు ఎన్ని వాక్యాలు చెప్పించమంటారు కాటం మీకు వినాలి చేయాలి వినాలి చేయాలి వినాలి చేయాలి వినాలి చేయాలి వినాలి చేయాలి బైబిల్ అంతా బోల్డ్ వచ్చి ఎన్నో కొన్ని వందల సార్లు రాయబడిందండి ఈ మాట మీరు వినాలి చేయాలి వినాలి చేయాలి వినాలి చేయాలి మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అన్నాడు చేయాలి నువ్వు నమ్మేసావని పరలోకానికి వెళ్ళిపోతావు బాప్తిసం పొందేసావు దయ్యాలు కూడా నమ్మే అంటున్నాడు అలాగనే దయ్యాలు ఎందుకు కావాలి దేవుని కుమారులే పరలోకానికి వెళ్ళిపోవాలి కానీ ఎందుకు పాతాళంలో బంధించబడుతున్నాయి నువ్వు దేవుని వాక్యం వింటున్నావా వెరీ గుడ్ వింటున్నావు విన్న తర్వాత దాన్ని ఆచరణలో పెడుతున్నావా పెట్టకపోతే ప్రయోజనం ఏముంది కేవలం గుడికొచ్చి ఇంటికి వెళ్ళిపోతే మీకు పరలోకి వస్తాడా ప్రపంచంలో ఆయన పిల్లలైన వారు భూతి గంతాల వరకు ఉన్నారు మరి వాళ్ళకి ఎలా చెప్తారు ఇంత బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు పని కట్టుకుని ప్రతి చోటికి వెళ్లి ఆయన వాక్యాన్ని ప్రకటించవలసి ఉండగా మీరు అసలు ఏమీ పట్టించుకోకుండా కేవలం గుడికొచ్చి వెళ్ళిపోతే చాలు అనుకునే మీకు పరలోకం ఇవ్వటం న్యాయం అంటారా చెప్పండి నష్టమైపోతారు మీరు అందులో అనుమానం లేదు అందుకే ఆ ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమంది ఏడో అధ్యాయం లోకాసు వార్త 13వ వచనం ఇంతకు చదివారు కదా యేసుప్రభుని 13వ అధ్యాయం లోకాసు వార్త 13వ అధ్యాయంలో యేసుప్రభుని అడుగుతున్నారు 13వ అధ్యాయం ఏనన్నా 23 లోకాసు వార్త 13వ అధ్యాయం 23 ఏమని అడుగుతున్నారు యేసుప్రభుని ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని వారిని అడుగుగా ఆయన అంటున్నాడు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురు గాని అది వారి వలన కాదు అంటే అనేకులు నరకానికి పోతారు అని చెప్పాడు ఆయన ఎక్కువ మంది నరకానికి వెళ్ళిపోతారు రక్షణ పొందువారు మాత్రం కొద్దిమందే ఆ కొద్ది మందిని కాపాడటానికి మీరేం చేస్తున్నారు చెప్పండి మీరు విన్నారు కదా ఇవాళ వాక్యం ఈ కొద్ది మందిని కాపాడటానికి మీరేం చేస్తున్నారు మీ చదువులా మీ కుటుంబ జీవితాలా మీ పిల్లలను చదివించటాలా మీరు సుఖాలు అనుభవించటాలా పరలోకం ఎరగెళ్తారు మీరు దేవుని మోహన్న 100 200 కొట్టేస్తే సరిపోద్దా నువ్వు పనిచేయవా లోకంలో ఉన్న చెడిపోయిన వేషధారులు ఆయన క్రైస్తవులను కాపాడాలి యేసుప్రభువును నమ్మని అన్యజనులైన వారు లోకంలో 400 కోట్ల మంది 420 కోట్ల మంది ఉన్నారు వాళ్ళని కాపాడాలా 250 కోట్లు బైబిల్ తెలియని మూర్ఖులు క్రైస్తవులను పేరు పెట్టుకున్నారు ఒకడు పెంతుకొస్త అన్నాడు ఒకడు సిఎస్ఐ అంటున్నాడు ఒకడు లోదరన్ అంటున్నాడు ఒకడు ఆర్సీఎం అంటున్నాడు అసలు ఏది లేదు దేవతలు అంటున్నారు దేవుళ్ళు అంటున్నారు మతాలుగా విడిపోయి లోకంలో భయంకరంగా మారిపోయారు 420 కోట్లు 250 కోట్లు వెరసి 670 కోట్లు ప్రపంచ జనాభాలో ప్రతి వాడు చస్తే నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు క్రైస్తవులను పేరు పెట్టుకున్న మీరు మీకున్న బాధ్యత ఏంటి చెప్పండి ఏమి ఆలోచించకపోతే పరలోకానికి ఎడగెళ్తారు ఇవాళ ప్రసంగం చాలా బాగుందని చెప్పుకుంటే పరలోకానికి వెళ్ళరు మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వినబడిన వాక్యం ప్రకారం జీవించేవారై ఉండాలి అది వెంకటరమణ ఈరోజు బోధ ప్రతి వాళ్ళని ఒక బోధకునగా నిలబెట్టి ప్రతి ఒక్కరిని ఒక ప్రసంగకునగా మార్చి ప్రతి ఒక్కరూ ఈ మహాజ్ఞాన ప్రతినిధులుగా ప్రపంచానికి వెళ్ళి ప్రకటించాలన్న స్ఫూర్తితో ప్రపంచంలో ఏ చర్చలో లేని కార్యక్రమాన్ని నాకు ముందు మాట్లాడించే అనుభవాన్ని మీకు నేర్పిస్తున్నాను ఇసుక మీద ఇల్లు కట్టుకొని పడిపోయి బాధపడతారా
బండ మీద ఇల్లు కట్టుకొని తలెత్తుకు తిరుగుతారా? వినకుండా నరకానికి పోతారా? విని నిత్య జీవాన్ని చేరుకుంటారా? అప్ టు యూ, నిర్ణయం మీది. ప్రార్థన చేసుకుందాం.